హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీషో బ్యాంగిల్ హాల్ అన్నమాట. మీషో నుంచి కొన్ని డిఫరెంట్ కలెక్షన్ ఉన్న బ్యాంగిల్ అయితే తెప్పించాను. అంటే చూడడానికి యూనిక్గా అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్తో ఉన్న బ్యాంగిల్స్ అయితే తెప్పించానమాట. సో అవి క్వాలిటీ ఎలా ఉన్నాయి, ఏ ప్రైస్కి వచ్చింది, ఏంటి అనేది ఇవాళ వీడియోలో చూసేద్దాం. అండ్ ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్యాక్ ఆఫ్ 6 బ్యాంగిల్స్ అండి, టోటల్ 6 అనమాట. సో ఎడ్జస్ట్లో 2 బ్యాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ మధ్యలో ఉన్న 4 బ్యాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇది గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్, ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చింది అండ్ పర్ల్ వెల్క్ వచ్చింది అనమాట. త్రూ అవుట్ బ్యాంగిల్ అంతా కూడా మనకు పర్ల్ విత్ గోల్డ్ అండ్ గోల్డ్ ప్లేటెడ్ పర్ల్ విత్ స్టోన్స్ వర్క్ వచ్చిండేదనమాట. వెయిట్ చాలా ఎక్కువ ఉందండి, వెయిట్ చాలా ఎక్కువ ఉంది. వెరీ హెవీ వెయిట్ బ్యాంగిల్స్ అనమాట, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది అండ్ అగైన్ మనకి ఇక్కడ పర్ల్స్ ఇచ్చారు, అగైన్ ఫ్లవర్స్ వచ్చింది, మళ్ళీ పర్ల్స్ ఇచ్చారు, రెడ్ గ్రీన్ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ కుందన్ స్టోన్స్ ఇవి. నెక్స్ట్ ఇవి 4 బ్యాంగిల్స్ వచ్చి మధ్యలో అటు ఇటు డిఫరెంట్ డిజైన్ ఉన్న 2 బ్యాంగిల్స్ మధ్యలో ఇలా 4 బ్యాంగిల్స్ వచ్చాయి. ఇవేంటంటే జస్ట్ మనకి సింగిల్ కోట్తో ఉన్న పర్ల్తో డిజైన్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ ఒక కుందన్, అగైన్ మళ్ళీ సింగిల్ లైన్ పర్ల్తో ఉన్న డిజైన్, మళ్ళీ కుందన్ ఇచ్చారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఇక్కడ కలర్ కొద్దిగా షేడ్ అయినట్లుంది, అందుకని చెప్పి నేనైతే దీన్ని రిటర్న్ చేయాలనుకుంటున్నాను, ఎక్స్చేంజ్ చేసుకుంటాను. బట్ ఓవరాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్ అండ్ వెయిట్ ఆఫ్ ద బ్యాంగిల్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. వెరీ లైట్ వెయిట్ కాదు, మంచిగా వెయిట్ ఉన్న బ్యాంగిల్. ఇది శారీస్ మీదకి బాగుంటుంది, ఎథ్నిక్ వేరు ట్రెడిషనల్ వేరు వెయిట్కైనా ఈజీగా వెళ్ళిపోద్ది. సో ఈ 4 బ్యాంగిల్స్ కూడా మనకు ఓన్లీ ఒకటే ప్యాటర్న్లో ఉన్నాయన్నమాట. సో టోటల్ బ్యాంగిల్ అంతా కూడా గ్రీను రెడ్ కుందన్ స్టోన్స్తో వచ్చింది ఈ 4 బ్యాంగిల్స్. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి ఫస్ట్ బ్యాంగిల్ చూసాం కదా, అలాంటిదే సేమ్ సిమిలర్ బ్యాంగిల్ ఇంకోటి అనమాట. సో ఈ 2 బ్యాంగిల్స్ ఏంటంటే మనకి అట్ సైడ్ ఇట్ సైడ్ ఒకటి వచ్చేస్తుంది, రెస్ట్ ఆఫ్ ది బ్యాంగిల్స్ వచ్చేసి మధ్యలో ఉంటుంది అనమాట. సో అలా లేదు అనుకుంటే మనం 2 బ్యాంగిల్స్ మధ్యలో ఈ 2 బ్యాంగిల్స్ ఇలా కూడా వేసుకోవచ్చు. సో ఇది ఒక ప్యాటర్న్ అనమాట. సో ఈ 2 బ్యాంగిల్స్ మధ్యలో ఉంటుంది, ఇలా ఒక ప్యాటర్న్లో కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అలా లేదు అనుకుంటే జస్ట్ 2 బ్యాంగిల్స్ సరిపోతాయంటే మనం ఈ 2 2 బ్యాంగిల్స్ని కూడా పేరుగా వేసుకోవచ్చు అన్నమాట. మిక్స్ అండ్ మ్యాచ్ అనేది ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. సో మనం ఎలా అన్నా దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా 4 గ్రాండ్ బ్యాంగిల్సే ఉన్నాయి, సింగిల్ బ్యాంగిల్స్ కూడా ఓకే అన్నమాట వేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ అగైన్ డిపెండింగ్ అపాన్ మన లుక్ అనేది ఎలా ఉండాలి అనే దాని మీద అయితే డిపెండ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.